నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను అక్రమ్ పాషా ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు కోవిడ్ నియంత్రణపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ దేశ ఆర్థిక పరిస్థితి క్రమంగా కోలుకుంటోందని ప్రధాని వెల్లడి భారత్ చైనా సైనిక బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మన రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం కల్నల్ సంతోష్ స్థలం సూర్యాపేటలో విషాద ఛాయలు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధి పనులపై కలెక్టర్లకు దిశానిర్దేశం దేశంలో యాభై రెండు పాయింట్ నాలుగు ఆరుకు చేరిన కరోనా వైరస్ రికవరీ రేటు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా పదివేల ఆరు వందల అరవై ఏడు కరోనా కేసులు వివరాలు కోవిడ్ వైరస్ నియంత్రణపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు లాక్డౌన్ అనంతర పరిస్థితులు వైరస్ వ్యాప్తిపై ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ కరోనా సంక్షోభాన్ని అవకాశంగా తీసుకోవాలని సూచించారు ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయని రోగుల రికవరీ రేటు యాభై శాతానికి పైగా పెరిగిందని తెలిపారు మాస్కులు లేకుండా ఎవరూ బయటికి రావద్దని సూచించారు కొంచెం కూడా నిర్లక్ష్యం వహించరాదని ఈ సందర్భంగా తెలియజేశారు దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని ఫర్టిలైజ్ అమ్మకాలు పెరిగాయని ప్రధాని చెప్పారు నియమాలను పాటిస్తే కరోనాపై విజయం సాధించవచ్చని అన్నారు పట్టు వీడితే పోరాటం బలహీనపడుతుందని ప్రధాని అన్నారు సంస్కరణలతో మరిన్ని ఉద్యోగాలు కల్పించవచ్చని కరోనాను ఎంత కట్టడి చేస్తే ఆర్థిక వ్యవస్థకు అంత మేలు జరుగుతుందని నరేంద్ర మోదీ అన్నారు डिजिटल पेमेंट भी लॉकडाउन से पहले की स्थिति में पहुंच चुका है इतना ही नहीं मई में टोल कलेक्शन टोल कलेक्शन में बढ़ोतरी होना इकोनॉमिक एक्टिविटी में वृद्धि को दिखाता है लगातार तीन महीने तक एक्सपोर्ट में कमी के बाद जून में एक्सपोर्ट फिर से बाउंस बैक करके पिछले साल के प्री कोविड पीरियड में पहुंच गया है ये तमाम संकेत है जो हमें प्रोत्साहित कर रहे हैं आगे बढ़ने के लिए प्रेरित कर रहे हैं साथियों आप में से अधिकतर राज्यों में एग्रीकल्चर हॉर्टिकल्चर फिशरीज और एमएसएमईज का हिस्सा बहुत बड़ा है आत्मनिर्भर भारत अभियान के तहत बीते कुछ दिनों से इन तमाम सेक्टर्स के लिए अनेक प्रावधान किए गए हैं एमएसएमईज को सपोर्ट करने के लिए अनेक फैसले हाल में लिए गए हैं समयबद्ध तरीके से एमएसएमई को बैंक से क्रेडिट दिलाने का प्रयास हो रहा है 100 करोड़ रुपए तक के टर्नओवर वाले उद्योगों को 20 परसेंट अतिरिक्त क्रेडिट के ऑटोमेटिक इंक्रीज का लाभ दिया गया है अगर हम बैंकर्स कमिटीज के माध्यम से ये सुनिश्चित करेंगे क्यों उद्योगों को तेजी से क्रेडिट मिले तो वो जल्द से जल्द काम शुरू कर पाएंगे लोगों को रोजगार दे पाएंगे साथियों हमारे यहां जो स्मॉलर फैक्ट्रीज हैं उन्हें गाइडेंस की हैंड होल्डिंग की बड़ी जरूरत है मुझे पता है आपके नेतृत्व में इस दिशा में काफी काम हो रहा है ट्रेड और इंडस्ट्री अपनी पुरानी रफ्तार पकड़ सकें इसके लिए वैल्यू चेंज पर भी हमें मिलकर काम करना होगा राज्यों में जहां कहीं भी स्पेसिफिक इकोनॉमिक एक्टिविटी पॉइंट्स हैं वहां 24 घंटे काम हो सामानों की लोडिंग अनलोडिंग तेजी से हो एक शहर से दूसरे शहर तक सामान जाने में स्थानीय स्तर पर किसी तरह की दिक्कत ना हो तो इकोनॉमिक एक्टिविटी और तेजी से बढ़ेगी దేశ సరిహద్దుల వద్ద గల గాల్వాన్ లోయలో నిన్న రాత్రి భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన మన రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా ముగ్గురు మృతి చెందారు చైనా వైపు కూడా ప్రాణ నష్టం ఉన్నట్లు భారత సైన్యం ప్రకటనలో తెలిపింది మరోవైపు చైనాకు చెందిన ఐదుగురు సైనికులు చనిపోయినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది ఈ ఘటన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ త్రివిధ దళాల అధ్యక్షులతో సమావేశమయ్యారు ఉత్తర లడఖ్లో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను రక్షణ మంత్రి చర్చించారు భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు అమరులయ్యారు ఆయన వీర మరణంపై సైనికాధికారులు సంతోష్ బాబు కుటుంబానికి సమాచారం అందించారు ఆయనకు భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు గత ఏడాదిన్నరగా సంతోష్ బాబు లడఖ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు కల్నల్ మృతి వార్త తెలియడంతో సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి పలువురు ప్రముఖులు సంతోష్ నివాసానికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు అక్కడే ఉంది ఢిల్లీలో ఉంది ప్రస్తుతం బాగా చెప్పింది కూడా ఇచ్చారు వాళ్ళు కూడా వాళ్ళు సంతోష్ బాబు అని చెప్పేసి ఒకవైపు బావేగా ఉంది ఒకవైపు సంతోషం దేశం కోసం నా కొడుకు ఇచ్చిన తల్లిగా బాధపడుతుంది ఒక్కడే బాబు నాకు నా పేరు మంచిగా మీకెప్పుడు సమాచారం ఇచ్చారు మా కోడలికి రైట్ తెలుసంట నాకు మాత్రం మధ్యాహ్నం చెప్పింది నేను తట్టుకోలేనని చెప్పేసి మధ్యాహ్నం రెండు గంటలకు నాకు చెప్పింది రాబోయే రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణం నాలుగు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కలెక్టర్లను ఆదేశించారు ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లు పంచాయతీ అధికారులతో ప్రగతి భవన్లో ఈరోజు సమావేశమయ్యారు గ్రామాల్లో జరగాల్సిన పనులపై ముఖ్యమంత్రి కలెక్టర్లు డిపిఓలకు దిశానిర్దేశం చేశారు వచ్చే నాలుగేళ్లలో ప్రతి గ్రామంలో చేపట్టే పనులపై ప్రణాళికలు రూపొందించి ఆ దిశలో పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు ఈ వివరాలతో జిల్లా కార్డు తయారు చేయాలన్నారు వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు ఉపాధి హామీ పథకాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలని చెప్పారు ఈ ఏడాది రాష్ట్ర రైతుల భూముల్లో లక్ష కల్లాలు ఏర్పాటు చేయాలని కోరారు ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలని ఇంతకు మించిన పని మరొకటి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఈ సమావేశానికి మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు జీహెచ్ఎంసీ దాని పరిసర ప్రాంతాల్లో యాభై వేల కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం టెస్టులను ప్రారంభించింది వనస్థలిపురం కొండాపూర్ సరూర్ నగర్ ఏరియా ఆసుపత్రుల్లో ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు బాలాపూర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో కూడా శాంపిల్స్ సేకరిస్తున్నారు గతంలో పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులు కాంటాక్ట్ అయిన వారికి ముందుగా పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు హైదరాబాద్ కోటిలోని ప్రముఖ చాట్ బండార్ గోకుల్ చాట్ యజమానికి కరోనా వైరస్ సోకింది దీంతో చాట్ బండార్లో పనిచేసే దాదాపు ఇరవై మంది వర్కర్లను హోం క్వారంటైన్లో ఉంచారు గత మూడు రోజులుగా చాట్ బండారుకు వచ్చిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు దేశంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది కోవిడ్ రికవరీ శాతం యాభై రెండు పాయింట్ నాలుగు ఆరుకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలియజేసింది గత ఇరవై నాలుగు గంటల్లో పదివేల మందికి పైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు ప్రస్తుతం దేశంలో లక్షా యాభై మూడు వేల నూట డెబ్బై ఎనిమిది మంది కరోనా బాధితులు ఉన్నారు గత ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల ఎనభై మంది కరోనా వల్ల మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య తొమ్మిది వేల తొమ్మిది వందలకు చేరుకుంది ఇదిలా ఉండగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా మూడు లక్షల వరకు కరోనా పరీక్షలు జరిపేందుకు సామర్థ్యం ఉందని భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ తెలిపింది ఇప్పటి దాదాపు అరవై లక్షల వరకు పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు రాష్ట్రంలో పదవ తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసిన రీతిలో బీటెక్ డిగ్రీ విద్యార్థులను కూడా ఉత్తీర్ణులు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వెంకట్ పిటిషన్ దాఖలు చేయగా కౌంటర్ పిటిషన్ను హైదరాబాద్ జేఎన్టీయు దాఖలు చేసింది ప్రస్తుత పరిస్థితిలో పరీక్షలు ఎప్పుడు నిర్వహించినా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని పిటిషనర్ పేర్కొన్నారు పరీక్షల నిర్వహణ ఆలస్యమైతే విద్యార్థులు ఒత్తిడికి గురవుతారని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు కాగా ప్రభుత్వం ఆదేశించే వరకు పరీక్షలు నిర్వహించబోమని జేఎన్టీయూ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు దీనిపై తదుపర విచారణను ఈ నెల ఇరవైకు వాయిదా వేసింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల అంచనాతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో పేదల ఆరోగ్యం విద్యకు ప్రాధాన్యమిచ్చారు కాగా వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టారు దీర్ఘకాలికంగా రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు అనంతరం బడ్జెట్కు శాసనసభ ఆమోదం తెలిపింది ఆ తర్వాత శాసనసభ పలు కీలక బిల్లులను ఆమోదించింది సిఆర్డీఏ రద్దు అభివృద్ధి వికేంద్రీకరణ తదితర బిల్లులు ఉన్నాయి అంతకుముందు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మొదటిసారిగా ప్రసంగించారు కరోనా వైరస్ నేపథ్యంలో రాజ్భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగించారు రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద ఆర్థిక సహాయం విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది వారం పది రోజుల్లోనే ఈ నగదును రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూపాయలు ఐదు వేల చొప్పున రైతుబంధు సాయం అందించనున్నారు ఆర్థిక సాయం తొలి విడతలో తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ప్రాధాన్యమిస్తారు మన సంస్కృతిలో భాగమైన యోగా నేడు ప్రపంచవ్యాప్తమైంది భారతీయులు పూర్వకాలం నుంచి ఈనాటి వరకు నిత్యం యోగా సాధన చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు మానసిక ప్రశాంతతను పొందుతూ ఉన్నారు యోగా ప్రాముఖ్యతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిత్యం యోగా సాధన చేస్తూ మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటూ ఉత్తమ పాలకునిగా గుర్తింపు పొందారు ప్రధానమంత్రి చొరవతో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఇప్పుడు యోగా సాధన చేయడం అలవరుచుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన యువకులు ఇప్పుడు బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా యోగా శిక్షణ పొంది ఇతరులకు యోగాను నేర్పిస్తున్నారు యోగా ఆవశ్యకతను తెలియజేస్తున్నారు నా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండేది ఆ ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయినాయి ఇప్పుడు దాని వల్ల నేను ఇంకా కొంతమందికి కూడా వాళ్ళకు ఆరోగ్యాన్ని మానసికమైనటువంటి దృఢత్వాన్ని ఇవ్వడం కోసం వాళ్ళందరినీ కూడా చేర్పించి యోగాను అభ్యస అభ్యసించమని చెప్తున్నాను చాలా మంది కూడా నేను చేయిస్తున్నాను ఇప్పటివరకు మేము బోనిలో కూడా ఒక వెయ్యి రెండు వేల మంది నేర్పించడం జరిగింది అందరూ నేర్చుకుంటే మానసికంగా ఎదుగుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యాన్ని మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ యోగా ప్రాక్టీస్ చేయడం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కోవిడ్ నియంత్రణపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ దేశ ఆర్థిక పరిస్థితి క్రమంగా కోలుకుంటోందని ప్రధాని వెల్లడి భారత్ చైనా సైనిక బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మన రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం కల్నల్ సంతోష్ స్వస్థలం సూర్యాపేటలో విషాద ఛాయలు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధి పనులపై కలెక్టర్లకు దిశానిర్దేశం దేశంలో యాభై రెండు పాయింట్ నాలుగు ఆరుకు చేరిన కరోనా వైరస్ రికవరీ రేటు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా పదివేల ఆరు వందల అరవై ఏడు కరోనా కేసులు